అప్పుడు కరోనా వచ్చినప్పుడు వచ్చారు టీచర్. గట్టుగా చదవగలం. మీకు తెలియకపోతే అడగండి, నేను చెప్తా ఏదైనా ఉంటే. థర్డ్ క్లాస్ ఎవరు? థర్డ్ క్లాస్ వల్ల నాకు ఎంతో సంతోషంగా పిల్లలందరూ బుక్ చదవడం వల్ల, వాళ్ళకు ఆకర్షించే కథలు, పుస్తకాలు, పొడుపు కథలు, సూత్రాలు వాళ్ళకి లభించడం వల్ల నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నీ జీవితంలో నువ్వు అంటే ఈ పుస్తక పఠనం అనేది ఏ విధంగా అనుకుంటున్నావు? మహాత్మా గాంధీ సూక్తులు అలాంటివి ఎన్నో నేర్చుకోవచ్చు. సూక్తులు కూడా చాలా మహాత్మా గాంధీ చాలా చెప్పారు. గంటిలో ఒకటి కూడా మనం నేర్చుకోవచ్చు. దానిలో
దానిలో మనం నేర్చుకునే ఒక సూక్తులో చెప్పవచ్చు. కానీ మనం నేర్చుకునే సూక్తులు కూడా చాలా భావాలు అన్ని నేర్చుకోవచ్చు. జ్ఞానం ప్రశ్నించడం వలన సమాజంలో మనిషికి విలువ పెరుగుతుంది. మనం ఎల్లప్పుడూ దగ్గరకు వచ్చే మన పుస్తకాలే మన జ్ఞానంలో మనకి ఎల్లప్పుడూ మనం చదివే పుస్తకాలు మన జ్ఞానంగా ఏకాగ్రత విధిస్తుంది. కథలు చాలా కథలు ఉన్నాయి. ఈ కథలు మనం చదువుకుంటే మనకి జ్ఞానం వస్తుంది. భవిష్యత్తులో మనం చాలా బాగా ఉంటాం. చదవకపోతే మనం దేనికి పనికిరాము. ఇష్టలేని కవిని ఆత్మదేవి శరీరం అని మహాత్మా గాంధీ చెప్పారు. కథలు పుస్తకాలు చదివితే మనకి జ్ఞానం వస్తుంది. కథల పుస్తకాలు మనకి నీతిని చెప్తాయి. పంచతంత్ర కథలు పిల్లలందరూ చదవడానికి పుస్తకాలు బాగా పుస్తకాలు చదవకపోతే మనం జ్ఞానం చెందదు. ఫోటో తీయచ్చుగా, ఇది నొక్కితే ఫోటో తెలుసా? ఇందాక అలా తీసావరు. ఎవరు మాట్లాడతారు ఇప్పుడు? ఎవరు లేరు కదా, ఫైనలా? నేను మాట్లాడుతున్నా, వీడియో తీయ. నేను వెళ్తాను, పట్టుకో. ఎంతలాగా వస్తుంది? వస్తుందా? కట్ చేసి స్టార్ట్ అని చెప్పి ఎలా చెప్తున్నా తమ్ముయ్య.